డిపికి గట్టి షాక్ ఇస్తున్న వైసీపీ రాజకీయ పార్టీలు ఏవైనా ఓటు బ్యాంకులే లక్ష్యంగా తమ అడుగులు వేస్తాయి ఏపీలో తెలుగుదేశం పార్టీకి అండ దండ వెనుకబడిన తరగతికి చెందిన వర్గాలే వారి అండతోనే ఆ పార్టీ దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగుతూ వచ్చింది ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన బీసీలు గట్టి దెబ్బే కొట్టేసి వైసీపీకి జై కొట్టారన్నది వాట్ల శాతం చెప్పక చెబుతోంది వైసీపీ బీసీలకు ఇచ్చిన భరోసాతో బీసీలలోని ఉపకులాలు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో సైకిల్ దిగి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసేశాయి అందువల్లే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వటాబోటీ మెజారిటీ అని అనుకున్న విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి వాస్తవానికి దళితులు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు వైసీపీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నాయి కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా ఉన్న వీరంతా వైసీపీ స్థాపించాక ఆ పార్టీకే తమ ఆశీస్సులు అని నిరూపించాయి అయితే గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అతి విశ్వాసంతో వైసీపీ బీసీలపై దృష్టి పెట్టలేకపోయింది ఫలితంగా అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది ఆ గ్యాప్ను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు న్యాయం చేస్తా అన్న జగన్ హామీపై ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని టీడీపీని వీడి బీసీలో వైసీపీ వైపు చూశారు దాంతో సాంప్రదాయ టీడీపీ ఓట్ బ్యాంక్కి భారీగా చిల్లు పడింది దీనికి తోడు చంద్రబాబు కాపుల పట్ల చూపించిన ప్రేమ తమపై చూపించడం లేదన్న ఆగ్రహం ఆ వర్గాల్లో వ్యక్తమైంది ఫలితం టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాజయాన్ని చంద్రబాబు మూటగట్టుకున్నారు సుదీర్ఘ కాలం పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తదనుగుణమైన వ్యూహాలకు పదను పెట్టేస్తున్నారు అందులో భాగంగా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎప్పటికీ వైసీపీ వైపే ఉండేలా రాజ్యసభలో విజయసాయి రెడ్డి చేత బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని ప్రైవేటు మెంబర్ బిల్లును తెచ్చింది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అత్యాచార నిరోధక చట్టం ఉన్నట్లే బీసీలకు ఉండాలని ఈ బిల్లులో వైసీపీ కోరుతోంది పార్లమెంట్లోనూ శాసనసభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లులో పొందుపరిచింది వైసీపీ ఈ బిల్లుకు టిఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ సైతం సై అనేసింది ఇటీవల దేశవ్యాప్తంగా తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కోల్పోయిన కాంగ్రెస్ కూడా బీసీ కార్డు తమ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుస్తుందని గుర్తించి వైసీపీ బిల్లు పెట్టినా మేము సైతం మీ వెంటే అని చెప్పడం విశేషం వైసీపీ ప్రైవేటు బిల్లు పెట్టి బీసీల కోసం పోరాటం మొదలు పెట్టడంపై బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేస్తూ ఈ పరిణామాన్ని స్వాగతించారు దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు బీజేపీ సర్కార్ ఈ బిల్లును ఆమోదించాలని ఆయన కోరుతున్నారు వైసీపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రైవేటు బిల్లుపై సమగ్ర చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందితే టీడీపీ పరిస్థితి ఏపీలో దారుణంగా మారిపోనుంది ఒకపక్క జనసేన పార్టీకి ఏపీలో అత్యధికంగా ఉండే కాపు ఓటర్ల అండ ఉండనే ఉంది టీడీపీకి బీసీ పార్టీ అనే ముద్ర ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఆయు పట్టుపై వైసీపీ గురిపెట్టింది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని మోదీ సర్కార్ ఈ బిల్లుపై నిర్ణయం తీసుకుంటే పసుపుకోట కుప్పకొలడానికి పునాది పడినట్లే ప్రస్తుతం ఆ పార్టీ ఈ బిల్లుపై రాజ్యసభలో మాట్లాడడానికి ఉన్నది ఇద్దరి సభ్యులు కావడం మరో నలుగురు పార్టీని విలీనం చేసేయడంతో మాట్లాడే అవకాశం కూడా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి మరి ఈ పరిణామాలకు తెలుగుదేశం ప్రత్యామ్నాయ వ్యూహం ఎలా ఉండబోతోందో చూడాలి